రే పృథ్వీ, పృథ్వీ, పృథ్వీ. పృథ్వీ, పృథ్వీ. నేను చెప్పానుగా అదేం పాప కాదు పిల్లి పిల్ల అని. మీరు అన్నిటికి ఊరికి భయపడుతున్నారు. ఎవర్రా వీడు? నీ రాయితో కూడా చంపేస్తాను. చెప్పింది నిజమే. ఏమంటున్నావురా? మీ ఎవ్వరికీ చెప్పకుండా నేను ఆ రూమ్కి డ్రాయింగ్ వేయడానికి వెళ్ళానురా. రే, ఏంట్రా పిచ్చోళ్ళు మాట్లాడుతున్నావు? ఏమంటున్నావురా? రే, ఆనా కళ్ళు చూసినప్పుడు నాకు విచిత్రమైన అనుభవం కలిగిందిరా. అది నాలో తెలియని భయాన్ని రప్పించిందిరా. నేను తన బొమ్మ గీస్తున్నప్పుడు తన చూపు వేరేలా ఉంది. తను చూడండిరా, నేను గీసినప్పుడు తను రఘు. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? భయం వేసిందిరా. వాడేమి చెప్పలేదు. సరే సూరి, నువ్వెందుకు ముందు చెప్పలేదు? నేను ఆ అమ్మాయి గురించి, వాళ్ళ నాన్న గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసిన నీకు ఈ విషయం కూడా తెలిసే కదా ఉంటుంది. తెలిసి కూడా మా దగ్గర దాచావు కదా. రే రాకే, నోటికొచ్చినట్లు మాట్లాడుకో. ఓ, నువ్వు మీ అన్న ఇద్దరూ మంచి ఉత్తములు, మీ గురించి తప్పుగా మాట్లాడకూడదు. క్షమించండి సార్, క్షమించండి. మిమ్మల్ని నమ్ముకుని వచ్చినందుకు మా జీవితం మీదే దెబ్బ కొట్టారు. కరెక్ట్గా చెప్పేవరా మామ. అన్నయ్య తమ్ముడు ఇద్దరు ఈ విషయాన్ని దాచి నాటకాలు ఆడుతున్నారా? మనల్ని బలిచి ఆ డబ్బుని దోచుకెళ్ళాలని ప్లాన్. ఎవరా నాటకాలు ఆడుతున్నారు? ఎవరా? వాడి మీద చేయేస్తున్నావేంట్రా? వాడు చెప్పిన విషయం నిజమే కదా. రాకే, పెద్దోడివని కూడా చూడను, మర్యాద దక్కదు. అసలు ఏం పీకుతావురా? అన్ని విషయాలు మీకు తెలిసి కూడా మమ్మల్ని ఇందులో ఫోర్స్ చేసి ఎందుకురా ఇరికించారు? ఎందుకంటే జీవితంలో ఓడిపోయిన నువ్వు రోడ్లో కూర్చొని బిచ్చ వెతుకోకూడదనే. కాదు, నువ్వు మీ అన్న కలిసి ఫ్రాడ్ చేయడానికి. రే, ఎవడ్రా ఫ్రాడు? ఎవడ్రా ఫ్రాడు? మర్యాద దక్కదు. అజ్జో, రే, 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 రే,